ఆత్మకూరు నియోజకవర్గంలోని పలువురిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. అనంతసాగరం మాజీ మండల అధ్యక్షులు మునగపాటి వెంకట సుబ్బరాజు ఇటీవల కాలం చేశారు. చిలకలమర్రిలోని ఆయన నివాసం వద్దకు మంత్రి ఆనం చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడులోని విశ్రాంత విఆర్ఓ చల్ల నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించారు. తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇక్కడ డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇంత బాగలేదని చెప్పారు. రికవర్ అవుతారు రికవర్ అవుతారు అని చెప్తున్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.